షైనింగ్ శాంతి యూట్యూబ్ ఛానల్ని అభిమానిస్తూ ఆదరిస్తున్న మీ అందరికీ కూడా నా ప్రేమపూర్వక స్వాగతం అండి। ఏంటి మేకప్ లేదనుకుంటున్నారా? లేదండి, ఈరోజు మీకు ఒక సడన్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను। నాకు బేసికల్గా ఫ్రెండ్ సర్కిల్ అనేది చాలా తక్కువ ఉంటుందండి, ఉన్న వాళ్ళలోనే చాలా కొద్ది మంది। నేను కొంతమందిని ఇష్టపడతాను, ఆ కొంతమంది ఇష్టపడే వాళ్ళల్లో మా ప్రియాంక సింగ్ అంటే సాయి తేజగా ఉండి ప్రియాంక సింగ్గా చేంజ్ అయినటువంటి తను జబర్దస్త్లో లేకపోయినా కూడా సరే మా ఫ్రెండ్షిప్ ఇప్పటికి కూడా ట్రావెలింగ్ అవుతూనే ఉందండి। ప్రతి కష్టంలో కానీ బాధల్లో కానీ ఏదైనా సరే మేము షేర్ చేసుకుంటాము, సంతోషంలో కానీ। కాబట్టి ఈరోజు మా ప్రియాంక దగ్గరికి అనుకోకుండా వచ్చా। ఇంకోటి ఏంటంటే రియల్గా నేను వచ్చేది తనకి తెలియదండి, సడన్ సర్ప్రైజ్గా వద్దామని ఈరోజు మేకప్ లేకుండా న్యాచురల్గా వచ్చా। ఇంట్లో సడన్గా వెళ్ళిన తర్వాత ఎలా దర్శనం చేస్తుందో ఎలా వస్తుందో ఒకసారి చూపిద్దాము రండి ఒకసారి। ఇప్పుడు షాక్ అయిపోద్ది, కొట్టుద్దేమో, భయంగా ఉంది, చెప్పకుండా వస్తున్నాను। ఇదే ప్రియాంక ఇల్లు, కొడతాం, నువ్వైతే పక్కన దాంకో, కనపడకూడదు, సడన్ సర్ప్రైజ్ కాబట్టి। తలుపు తీస్తారా? ఎలా ఉన్నాడు? బాగున్నాడు, నీకెలా తెలుసు? తెలియదుగా, అదే మరి ఫ్రెండ్స్ మనసు ఉంటే మార్గాలు ఎన్నో ఉంటాయి। సరే సరే సరే, లోపల వాటర్కి వెళ్ళి సడన్ సర్ప్రైజ్ మరి నువ్వు పట్టింటికి హోమ్ టూర్ మరి ఎప్పుడు వచ్చినా కూడా ఏ పూజ చేస్తుంటుందో వంట చేస్తుంటుందో అడిగితే నేను ఇంట్లో ఎప్పుడు ఇలానే ఉంటా, ఉదయాన్నే వేస్తానంది, కానీ నిజంగా షాకు, ఎప్పుడు రెడీ అయిపోయావు, ఎప్పుడు పూజలు, వంట కూడా అయిపోయిందా? ఓ గుడికి కూడా వెళ్ళొచ్చింది, దైవభక్తి చాలా ఉంది। నేను ఏదో నీకు రెస్పెక్ట్ చేసి వచ్చి నిద్రపోతుంటుందేమో లేపుదాం అనుకున్నాను, కానీ చూడు ఎంత మంగళకరంగా, ఎంత లక్ష్మీ కళగా అయింది కదా అసలు ఇల్లు తెలియదు శాంతి వచ్చాను నేను। యాక్చువల్లీ పిలుద్దాం అనుకున్నాను మనందరినీ, ఒక రోజు ఫ్రెండ్స్ అందరినీ పిలిచి ఏదైనా లైక్ లంచ్ డిన్నర్ ఏదైనా ప్లాన్ చేద్దాం అనుకున్నాను। నువ్వు ఇల్లు మారావు సంగతి నాకు తెలిసింది, జూబ్లీ హిల్స్ లో ఉన్నావు ఇప్పుడు, అది బంజారా హిల్సా, ఇది జూబ్లీ హిల్స్, అది కూడా తెలియదు నాకు, షిఫ్ట్ అయ్యా అని తెలుసు। కానీ ఇష్టమైన వాళ్ళని పట్టుకోవాలంటే అది ఎలాగైనా పట్టుకోవచ్చు, మనకి ఫ్రెండ్ సర్కిల్ లేదా? అలాగే నేను ఏం చేశాను, రాత్రి బండి మీద తీసుకొచ్చారు, నేను అన్నాను ఇల్లు ఇదే ప్రియాంక పైన 4th floor అన్నారు। నేనేం చేశాను, సరే రేపు ఎలాగైనా సరే ప్లాన్ చేయాలి, సడన్గా వెళ్ళాలనుకున్నా। మళ్ళీ నువ్వు కెమెరా షూట్ అన్నావు అనుకో, నువ్వు రెడీ అయిపోతావు అనుకున్నా, కానీ ఏం చెప్పకుండా రెడీ అయిపోయి చక్కగా ఉన్నావు ఇంట్లో ఇదిలాగా। ఇంకేంటి విశేషాలు ఏంటి చెప్పాలి శాంతి? సడన్గా వచ్చి పోలే, మంచి పని చేస్తాను, పిలుద్దాం అనుకున్నా అందరు నేను। ఎలా ఉంది నీ హెల్త్? ఎలా ఉంది అమ్మ? ఎలా ఉంది? యా బాగున్నారు, చాలా బాగున్నారు। నేనే అంటే చాలా రోజులైంది కూడా మనం కూడా కలిసి కలవాలనుకున్నాను, అది చెప్పొస్తే ఏం బాగుంటుంది, చెప్పకుండా వస్తే బాగుంటుంది అనేసి వచ్చాను। అది కూడా కొత్త ఇల్లు, చాలా బాగుంది। నాకు ఎప్పుడూ డౌటు, ప్రియాంక అంటే ఎప్పటి కూడా ఏది దాచదు నా దగ్గర, అన్నీ చెప్పుద్ది। అంటే ఇంతకుముందు కూడా ఇల్లు షిఫ్ట్ అవుతున్నాను కూడా ముందే చెప్పేసింది, సరే ఎప్పుడో షిఫ్ట్ అవుతుంది అనుకున్నా। ఇంకోటి ఏంటంటే మా ప్రియాంకని అందరు నమ్ముద్ది, అందరిని ప్రేమిస్తుంది, అంటే అది మంచి వాళ్ళు అయితేనే। ప్రియాంక నాకు డౌటు, ప్రతీది నాతో షేర్ చేసుకుంటావు కదా నువ్వు, ప్రతి విషయంలో కానీ, ఫ్రెండ్స్ విషయంలో కానీ, ఇల్లు మారిన ప్రతీది కూడా నాకు నువ్వు షేర్ చేసుకుని, నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ కదా, అందరికి కూడా తెలుసు। కానీ చాలామంది కూడా ఏంటి మీ ప్రియాంకకు మ్యారేజ్ అయింది కదా, హస్బెండ్ ఎక్కువ ఉంటారు ఏంటంటే, నేను అన్నాను నీకైనా పిచ్చా, ప్రియాంక మ్యారేజ్ అవ్వడం ఏంటంటే మరి నల్లపూసలు వేసుకుంటుంది కదా అని అన్నారు। నాకు చాలాసార్లు డౌట్ వచ్చింది, ఒకవేళ కొన్ని పర్సనల్ విషయం దాచామేమని। ఆ నల్లపూసలది ఏంటి మ్యాటరు అంటే, హస్బెండ్ ఉన్నారా, కట్టారా, ఉన్నారా అంటే నీకు తెలియకుండా ఎలా ఉంటుంది మరి? అదే కదా ఇప్పుడు నల్లపూసలు అంటే ఏంటి, పెళ్ళైనట్టే కదా? లేదు లేదు, యాక్చువల్లీ ఏంటి అంటే మెయిన్ రీజన్ ఏంటంటే వెన్ ఐ గాట్ మై సర్జరీ ఆఫ్టర్ 40 days మాకు ఒక పూజ ఉంటుంది కదా, సో ఆ పూజలోనే ఆల్మోస్ట్ మాకు అమ్మవారికి శివుడికి కలిపి మ్యారేజ్ అయిపోయింది। ఓకే, సో ఆ మ్యారేజ్ అవ్వడంతోనే ఆల్రెడీ మేము మ్యారీడ్ పీపుల్ తోనే సమానం అనమాట। ఓకే, సో అప్పుడు మాకు నల్ల పూసలు అనేవాళ్ళు మాకు వేసేస్తారు దేవుడి దగ్గర నుంచి, సో మాకు దేవుడికి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయినట్లే। సో పర్సనల్ లైఫ్ లో ఇంకా హస్బెండ్ ఇది అంతా అనేది సెకండరీ, అందులో ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ నేను ఇక్కడ ఒంటరిగా ఉంటున్నాను, దట్ ఈస్ మస్ట్ అండ్ షుడ్, సో దట్ ఈస్ మై సేఫ్టీ ఒకటి, అండ్ రెండు ఏంటంటే నాకు ఇష్టం అలా ఉండటం, పద్ధతిగా ఉండటం। ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్య తెలుగు సాంప్రదాయం అనేది చాలా వరకు కనుమరుగైపోతుంది, పెళ్ళి అయిపోయినా సరే తీసి పక్కన పెడతారు, ఇక్కడ దాకా డ్రెస్సులు, ఇక్కడ దాకా డ్రెస్సులు, ఇవన్నీ వేసుకుంటారా నేను ఏదైనా ఉన్నదన్నట్టు మాట్లాడతానండి అమ్మాయి అమ్మాయిలానే కనపడాలి ఇప్పుడు మేము కూడా బయటికి పోయినప్పుడు ఎంత చక్కగా శారీ కట్టుకుంటారంటే నాకు అది ఇష్టం ఎందుకంటే కనపడించేది లేడీ గెటప్ అన్నప్పుడు చక్కగా చీర కట్టుకొని తల నిండా పూలు కట్టుకొని ఎవరన్నా కూడా చూసేటప్పుడు సాంప్రదాయంగా ఉండాలి అంతేగా అంటే ఆ డ్రెస్సులు వేస్తున్నానని చెప్పి నేను ఎవరిని కూడా కించపరచట్లేదు బట్ మన సాంప్రదాయ ప్రకారం మనం కల్చరు ఇండియన్ కల్చరు వేరు అమెరికా కల్చర్ కాదు కాబట్టి పద్ధతిగా ఉంటే చూసేవాళ్ళకి రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టేలా ఉండాలి అమ్మాయిలు అంతేగాని అంత వలగర డ్రెస్సులు పనికిరావని నేనంట ఏదైనా ఎవరైనా అనుకుని ఉన్నమాట చెప్తున్నా దీన్ని ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారో లేదు నా సంబంధం లేదు ఇప్పుడు నేను అదే అన్నా నేను ఎప్పుడు వచ్చినా కూడా ఈ షడన్కి ఇప్పుడు రావడానికి కూడా కారణం ఏంటంటే నేను ఎప్పుడు వచ్చినా కూడా ఇలా చీర కట్టుకొని ఏదో పూజ చేస్తుంటుంది ఇది చేస్తుంటుంది సరే మేము వస్తున్నా అని చెప్పి బిల్డప్ అనుకున్నాను అందుకే షడన్కి వచ్చే కూడా ఇప్పుడు నువ్వు ఇంట్లో పద్ధతిగా ఉన్నావు లేదు లేదు నేను ఎప్పుడు ఇలానే ఉంటాను నేను ఇంట్లో ఉన్నా ఇలానే ఉంటా లేకపోతే బయటకి వెళ్ళినా ఇలానే ఉంటా నాకు ఇలా ఉండటం ఇష్టం కాబట్టి నేను ఇంత కష్టపడుతున్నాను కదా దెన్ నా లైఫ్లో ఇదే ఇది అదే అందరు కూడా ఇలాగే ఉంటే ఎంత బాగుంటుందని నేను కూడా అనుకుంటున్నాను ప్రతి ఒక్కరు కూడా ఉంటారు ఒకానొక టైంలో కూడా చాలామంది దగ్గర తీసుకుంది కొత్తగా వచ్చిన ఆర్టిస్టులని మా లేడీ గేటప్పుడు కూడా కొందరు తన దగ్గర ఉండి తన దగ్గర తిని ఈరోజు ఆర్టిస్ట్ అయిన వాళ్ళే అలా కష్టాల్లో కూడా కాబట్టి తనని ఆల్మోస్ట్ అందరూ మోసం చేసిన వాళ్ళే నేను చెప్తున్నాను కదా ఇప్పుడు కూడా మోసపోతానంటే నేను పిచ్చా నీకు అంటాను పోనీవే ఏం పోయింది వాళ్ళు మోసం చేసేంత మాత్రాన ఇది కదా అని చెప్పి అలాంటి మనసు గుణం మంచి గుణం అన్నమాట తనకి మోసం చేయడం వాళ్ళ అలవాటు వాళ్ళని ఆదరించడం నా అలవాటు అనేసి ముందు నుంచి కూడా తనకి ఒక మంచి మనసు అనమాట అందుకే ఈరోజు కూడా తను చాలా బాగుంది కూడా హ్యాపీగా కష్టం వచ్చిన ఎవరితో చెప్పుకోదు మెయిన్ నాకు బాగా తెలుసు ఇలాంటి విషయాల్లో ఇప్పుడు కూడా పాపం నలిగిపోతూనే ఉంది అంటారు ఆ ప్రియాంకకి ఏంటి బాగానే ఉంది కదా ఇది కదా అన్నారు ఏం మీకేం తెలుసా అండి రూమ్ రెంట్లు నెల తిరిగేసరికి ఆగరు కదా వేళ్ళు ఉంటాయి చిన్న చిత్తగా రూమ్లో ఉండలేరు ఆ మాత్రం మెయింటెనెన్స్ తన కాస్ట్యూమ్స్ విషయంలో కానీ తన ఫుడ్ విషయంలో కానీ తన హెల్త్ ప్రాబ్లం మెయిన్ హెల్త్ ప్రాబ్లంకి ఎన్ని ప్రోడక్ట్స్ వాడుతుందో ఎన్ని మెడిసిన్ వాడుతుందో చాలా ఇచ్చేస్తుంది అటుపక్క ఫ్యామిలీని పోషించాలి వాళ్ళు పూరు అండ్ ఓల్డ్ అనమాట ఇన్ని స్ట్రగుల్స్ ఉంటాయి మాకు తెలుసా చాలామంది చాలా ఈజీగా చెప్పేస్తారు నేను అందుకని ప్రతిదీ కూడా నేను ఎక్కడికి పోను నేను చెప్పాను కదా ఫస్ట్లోనే నాకు ఫ్రెండ్ సర్కిల్ చాలా తక్కువ ఆ తక్కువ ఉన్న వాళ్ళలోనే నేను కొంతమందిని ఎక్కువ ఇష్టపడతాను దాంట్లో తను ఫస్ట్ ఉంటుందన్నమాట మేమందరం ఒకే గ్రూప్ అనమాట ఆ కష్టం నుంచి వచ్చినాం అనమాట నిజంగా కాకపోతే ఎప్పుడు అయితే బాగుంటావు అదైతే నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను నువ్వు ఇంకా ఇంకా ఎదుగుతూనే ఉంటావు హ్యాపీగా అది నీ మనసు కాబట్టి నువ్వు ఆ మనసులో ఏమి లేకపోతే ఫేస్లో కనబడుతుందంట అందుకని ఇంత అందంగా ఇంత క్యూట్గా ఉందంటే ఆ మనసు అటువంటిది అనమాట కళ్ళాకప్పుడైన మనసు అనమాట ఓకే ఇలా మాట్లాడుతూ పోతే ఓ మా 10 ఎపిసోడ్లో సరిపోవన్నమాట మా ప్రియాంక గురించి మా బ్యాచ్ కూడా ఉంది లేడీ బ్యాచ్ అవన్నీ నాకు లేడీ గెటప్స్లో అత్యంత సన్నిహితం అంటే అందరూ క్లోజ్గానే ఉంటారు లైక్ వినోద్ పవన్ చాలా క్లోజ్గా ఉంటారు బట్ వాళ్ళందరికంటే ఎక్కువ క్లోజ్గా ఉన్నది నాకు శాంతి అండ్ సాయి లేక మన చిన్న సాయి లేనిదే ఐఎమ్ నథింగ్ చిన్న సాయి కూడా మా జబర్దస్త్లో చేస్తుంది తను కూడా పాపం దీనికి ఇవాటికి కూడా నేను ఈ శారీ కట్టుకోవాలి అని అనిపిస్తుంది అన్న మనసులో అనే లోపే తనకి ఎలా తెలుస్తుందో తెలియదు మా ఇద్దరికి ఒక పేగు బంధం లేదన్న మాట కానీ నిజంగా అన్నయ్య అక్కలాగే నాకు చూసుకుంటాడు వెంటనే తీసుకుని వచ్చేస్తాడు అవన్నీ టైమింగ్ నేర్చుకున్నాను నేను నీ దగ్గర అండ్ ఎవరి దగ్గర అంటే నువ్వు కష్టాలు పడి లేచావు కాబట్టి సో నీ దగ్గర ఆ అనుకూతనం అనేది ఉంటుంది ఎంత పేరు వచ్చినా సరే అనిగి మనకి ఉండటం అనేది ఇంకోటి మనకి ఇవాళ డబ్బు వచ్చేసింది పేరు వచ్చేసింది అని కూడా మనం మన లైఫ్ మార్చలేదు మన యాటిట్యూడ్ ని కూడా మార్చుకోలేదు అలానే ఉంది నేను చిన్నప్పటి నుంచి నేను ఎలా ఉన్నానో ఇవాటికి నేను అలానే ఉన్నాను ఈవెన్ శాంతి కూడా అంతే తన ఇంటికి వెళ్తే తనకు ఉన్న దాంతో అందరికీ పెట్టాలని అంతే కదా ఇంకేం లేదు కాకపోతే నాకు కోపం వస్తుంది ఎదుటి వాళ్ళ మాటలను బట్టి అందుకని ఎక్కువ ఎవరితో ఈ మన కోపం కాదు బయట వాళ్ళతో కూడా సరే ఎక్కువ మేము అంతే కొన్ని రోజులు మాట్లాడుకో బ్లాక్ చేస్తాం మళ్ళీ ఆటోమేటిక్గా అన్బ్లాక్ చేసేస్తాం అనమాట అలా ఉంటుంది అనమాట మా అన్ని సరే ఇల్లు మారినట్టున్నావు బాగుంది ఒకసారి రెంట్ కూడా బాగానే ఉన్నట్టుంది చూస్తే అర్థమవుతుంది చెప్పండిలే సరే ఒకసారి మిల్లు చూద్దామా ఏ నార్మల్గా మర్చిపోయానండి మా ప్రియాంక కూడా ఛానల్ ఉందండి అలా రన్ చేస్తుంది పాపం తను కూడా ఏదో తను ఎక్కడ పోయినా దాని పర్సనల్ లైఫ్ అలా పెట్టుకుంటుంది దాన్ని కూడా ఎంకరేజ్ చేయండి సరే అనుకోకుండా వచ్చాను చాలా థ్యాంక్స్ నాకు కూడా కొన్ని పనులు ఉన్నాయి మరి నేను బయలుదేరుతున్నాను మరి కాళ్ళు ఇరకొట్టేస్తాను నేను వంట చేసి తీసుకుంటాను ఇప్పుడు ఎందుకు నీకు శ్రమ శ్రమ లేదు ఏం లేదు సైలెంట్ గా ఇంటికి వస్తే బోయిని పెట్టకుండా పంపదన్నమాట సరే సరే నేను గుడ్ నుంచి వచ్చాను కొంచెం కంఫర్ట్ గా ఉంది ఓకే డ్రెస్ చేంజ్ చేసుకోరా అప్ప ఓకే 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 ఉండు మళ్ళీ వెళ్ళబాకు ఓకే అలాగే మరి తినకుండా పోతే నువ్వు ఊరుకోవు కదా అలాగే వంట చేస్తానంటుంది ఈ లోపు చిన్నగా ఇల్లు కూడా చూసేద్దాం ఓకేనా ఇల్లు అంటే చాలా బాగుంది హోమ్ టూర్ ఏం ఇట్లా ఇల్లు చూస్తున్నావు చూపించగల కదా కిచెన్ ఇప్పుడు ఏం చేస్తున్నావు సడన్గా ఇప్పుడు ఎందుకట ఇవన్నీ హంగామాలు వంట చేస్తుంది చెప్పలా ఎవరు వచ్చినా కూడా తినకుండా పంపరు మళ్ళీ వెళ్ళాననుకో ఏమమ్మా మా వంటలు నచ్చట్లేదు వెళ్ళిపోయావు అంటారు సరేలే ఏం చేస్తున్నావు ఏం చేసావు వంట వావ్ తోటకూర ఫ్రై వావ్ చపాతీ ఓకే సాంబార్ సాంబారు చపాతి ఆకుకూర అంటే ఎక్కువ నాన్ వెజ్ తిందండి నేనైతే మన పక్కా నాన్ వెజ్ పాపం తను ఎక్కువ అంటే ఇప్పుడు తినట్లేదు అనమాట ఎక్కువ యాక్చువల్లీ అందుకని చేసాము ఇంకో విషయం తెలుసా తిని దగ్గర నా దగ్గర ఉండే అలవాటు నేను అన్ని నాన్ స్టిక్లో ఆ కుక్కర్లో చేస్తుంది నేను తెలుసుగా అన్ని మట్టి కొండలో చేస్తాను అనమాట కానీ నేను ఒకప్పుడు చేశాను కాకపోతే ఇప్పుడు నేను ఏంటంటే రోలులో దంచుకోవడము ఆ కొండల్లో చేసుకోవడం ఇష్టం అనమాట తిని కూడా అదే ఇష్టం ఎప్పుడైనా సరే పులుసు పెడితే ముందు తీసుకురామంటది తినికోసం గుడ్లు పులుసు కానీ తర్వాత చేపల బెండకాయ పులుసు అండ్ చేపల పులుసు అండ్ ఎండు చేపలు చేస్తుంది బీరకాయ చికెన్ అండి బీరకాయ కుండలో చేస్తుంది మట్టి కుండలో చూసారా పాప తనకి తీసుకురావాలి తీసుకొస్తాను ఖచ్చితంగా తీసుకొస్తాను అయ్యో ఖచ్చితంగా రైస్ కూడా నువ్వు బ్రౌన్ రైస్ కదా తింటున్నావు మరి ఇంకా బ్రౌన్ రైస్ అయితే ఏం పర్వాలేదు ఓకే మొక్కలు చూసారా మొక్కలు అంటే ఇష్టం నాలాగనే తనకి మొక్క ఉంటాయన్నమా అన్నీ ఉండాలి కూడా మొక్కలు పెంచుకుంటుంది అవి చేసుకుంటుంది గార్డెన్ అనేది చేపలు నాకు చేపలు ఎవరిని ఇంట్లో ఇష్టం అనమాట అందం అనమాట ఇంటికి చేపలు అది మెయింటైన్ చేయడానికి ఎంత కష్టమో అంటే నాకు కూడా వస్తుంది అట్లాగా ఇదేది రాదు అది ఓ చూడండి చేపల తొట్టి ఎంత బాగుందో చూసారా అండి పాపం తను సడన్గా మీరు రావడం అనుకోకుండా నేను వస్తే ఇదిగోండి భోజనం అన్నీ సాంబారు ఆకుకూర ఫ్రై చపాతి అన్నము ఉప్మా కోడిగుడ్డు ఆమ్లెట్లు వేసింది పచ్చళ్ళు చూసారు ఇంతకన్నా అదే అనమాట తన ఇంటికి ఎప్పుడు వచ్చినా కూడా సడన్గా అన్ని రకాలు ఉంటాయి లేకపోయినా ఓపికనే చేసి వండేస్తారు చూడు ఆవురావురు మనం చేసి పెడుతుందనమాట కింద కూర్చున్నాను చూస్తున్నావా ఇదే ఎక్కడన్నా సరే కింద కూర్చొని భోజనం చేయడమే ఇష్టం అనమాట చక్కగా అమ్మ నాకు సగమే ఎక్కువ వద్దు ఏదో ఉడతా భక్తి సాయం అంటారు కదా అందుకని ఆమ్లెట్ నేను చేశాను అందుకని మాడిపోయింది సో ఇదండి చూసారా అనుకోకుండా నేను సడన్ సర్ప్రైజ్ అడుగుదా నేను వస్తే తనని తీసుకొచ్చి అన్నీ చేసి పెట్టి కడుపు నిండా పెట్టి భోజనం పెట్టి చాలా ఇచ్చేసిందండి రియల్గా ఈరోజంతా ఎలా గడిచిపోయిందో కూడా తెలీదు రియల్గా థ్యాంక్ యూ మై డియర్ ప్రియాంక థ్యాంక్ యూ బయలుదేరుతున్నా నాకు వర్క్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు వస్తూ ఉంటాను డెఫినెట్లీగా ఆరోగ్యం జాగ్రత్త టైంకి తిను ఏ బాధ కష్టాలున్నా మనం అందరం ఉన్నాము ఒకరినొకరిని హెల్ప్ చేసుకోవచ్చు ఓకేనా ఖచ్చితంగా థ్యాంక్స్ ఫర్ కమింగ్ టుడే థ్యాంక్స్ ఫర్ గివింగ్ చాలా మంచి సర్ప్రైజ్ ఇది నాకు యాక్చువల్లీ నేనే పిలుద్దాం అనుకున్నాను 1 by 1 నా ఫ్రెండ్స్ అందరు నేను బట్ నువ్వే వచ్చేసావు నేను అదే మరి so I feel very happy today because day anta nitho spend cheyadam thank you ma god thanks for coming and malli ra intiki vastuntaane definitely vastune untane ee sar camera taralane ante sir normal ga undi serious sudden ga vachanu kabatti okay no problem thank you so much నా ఛానల్ గురించి అన్న సడన్ గా చెప్తావా ఏముంది షైనింగ్ శాంతి అంటేనే ఎప్పుడు షైన్ అవుతూనే వావ్ సో షైన్ అవుతూనే ఉంటావు సో మా ఛానల్ని మా షైనింగ్ శాంతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు షైనింగ్ శాంతి యూట్యూబ్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ థ్యాంక్ యూ ప్రియాంక అలాగే మీ యూట్యూబ్ ఛానల్ కూడా సక్సెస్ఫుల్గా రావాలని మంచి లైక్స్ రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నా మీరు కూడా మంచి మంచి వీడియోలు చేయండి ఓకే అమ్మా బయలుదేరుతున్నాను థ్యాంక్ యూ सर वाला कांटेक्ट पीयूष अन्ना कॉल एम చెప్పారంటే ఇక్కడ ఒక పెద్ద షో జరుగుతుంది ది 10 అని 10th సీజన్ అన్నమాట అంటే అది మనందరికీ తెలుసు ఈ 10 సీజన్స్ అంత సక్సెస్ఫుల్ గా ఎక్కడ ఈ రియాలిటీ షోలో అంత జరగలేదు అవును